శిక్షా పశ్చాత్తాపం ఇవేవి మేం పోగొట్టుకున్నవి మాకు తిరిగి ఇవ్వలేము, మా నష్టాన్ని పూరించలేము. ఆయన బాధపడుతున్నందుకు ఆయన్ని శపించకుండా ఉండగలం, ఆయన నాశనాన్ని కోరుకోకుండా ఉండగలం, అంతేకాని ఆయన్ని క్షమించలేము. ధర్మన్నయ్యకు దయాన్నయ్య విషయం తెలీదు, ఒకవేళ తెలిసినా క్షమించేవాడేమో. ఆయన మనసలాంటిది, కానీ మా మనసులంత పెద్దవి కావు. మేము బతుకున్నంత వరకు ఆయన్ని క్షమించలేము. ఈ విషయం బాగా అర్థం చేసుకో దేవి, మీ మామయ్యకు బాగా అర్థమయ్యేలా చెప్పు. ఇక ముందెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహం అనేది కల్లో మాట. ఇక వెళ్ళు, మళ్ళీ కనిపించు. నిన్ను చూస్తే గతం గుర్తుకొస్తోంది, మేం పోగొట్టుకున్నదంతా గుర్తుకొస్తోంది. దయచేసి మళ్ళీ కనిపించుకు, వెళ్ళు.
మున్నా ఇంటి నుంచి బయలుదేరాడు సార్. ఏమైంది దేవి? ప్లీజ్ చెప్పు. వాళ్ళు రూడ్గా ఉన్నారా? నిన్నేమైనా అన్నారా? వాళ్ళు ఎప్పటికీ మావయ్యని క్షమించారు దుర్గా.